జగన్ లెక్కల్లో చాలా పక్కగా ఉన్నారు. గెలుపు గ్యారంటీ అనేది ఒకటి, అలాగే ఎన్ని సీట్లు వస్తాయనే దాని మీద ఇప్పటికీ ఒక ప్రకటన చేశారు. 151 స్థానాలకు పైగా అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలకు పైగా ఎంపీ స్థానాలు వస్తాయని. అయితే తాజాగా చూసుకుంటే గతంలో 151 22 అందరికీ తెలిసిందే, ఈసారి అంతకన్నా ఎక్కువ వస్తాయని ఒక బలమైన లెక్కతో అయితే ఉన్నారు. ఇదేంటి అంటే, ఒకటి అధికారంలోకి రావడం అంటే ఓకే వచ్చేయచ్చు, ఇప్పుడున్న టఫ్ ఫైట్లో భారీ సీట్లు వస్తాయా లేదనేది ఎవరూ చెప్పలేరు. కానీ ఈసారి మళ్ళీ పాత రికార్డులను నెంబర్లను అదికి మించి ముందుకెళ్ళిపోతాము అంటే అది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఏపీలో జరిగిన ఎన్నికల తీరును నిజాయితీగా కొంతమంది సమీక్షిస్తున్నారు. తటస్థులు చాలామంది రాజకీయ విశ్లేషకులు అంతా చెప్పేది ఏంటి అంటే, ఒక సైలెంట్ వేవ్ అయితే ఉంది. ఆ వేవ్ ఒకవేళ వైసీపీ కనుక బలంగా వీస్తే అది కూడా 130 సీట్ల నుంచి 135 వరకు మాత్రమే రావచ్చు, అంతకు మించి ఒక్క సీటు కూడా ఎక్కువ రాదు అనేది చాలామంది తటస్థ రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే వైసీపీకి 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి అని జగన్ చెప్పడాన్ని ఎలా చూడాలి అంటే, ఖచ్చితంగా అది ఒక వ్యూహాత్మక స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలామంది చెబుతున్నమాట. ఏది ఏమైనా కౌంటింగ్ డే వరకు వేచి చూడాల్సిందే, కాకపోతే అది నిజంగా ఆయన కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది 5వ తారీఖున తేలుతుంది.